స్టార్ నాని కీర్తి సురేష్ నటించిన రా రాస్టిక్ మూవీ దసరా ఆడియన్స్ ముందుకి భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున రిలీజ్ అయింది సినిమాను అన్ని చోట్ల ఎక్సలెంట్గా ప్రమోట్ చేసిన నాని అన్ని చోట్ల సినిమాకి బజ్ అయితే ఏర్పడేలా చేశారు మరి ఇప్పుడు ఆడియన్స్ ముందుకి భారీ అంచనాల నడుమ వచ్చిన దసరా మూవీ ఎంతవరకు అంచనాలను అందుకొని మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండి ముందుగా సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే తెలంగాణలోని సింగరేణి గనుల్లో పనిచేసే హీరో అండ్ ఫ్రెండ్కి మరో ఫ్రెండ్ అయిన కీర్తి సురేష్ ఉంటుంది సరదాగా సాగిపోతున్న వీరి లైఫ్లోకి ఒక విలన్ ఎంటర్ అవుతాడు ఆ విలన్ వలన హీరో ధరణి లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది ఆ తర్వాత జరిగిన విశేషాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే కథ పాయింట్ పరంగా చెప్పాలి అంటే చాలా బేసిక్ స్టోరీ పాయింట్స్తో తెరకెక్కిన సినిమా దసరా సాధారణమైన స్టోరీ పాయింట్తో వచ్చినా కానీ లీడ్ యాక్టర్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆ పాత్రలను తీర్చిదిద్దిన విధానం వలన స్టోరీ కొంచెం ఊహించినట్లే ఉన్నప్పటికీ ఆడియన్స్ స్క్రీన్కి అతుక్కుపోయి తర్వాత ఏమవుతుందా అని ఆసక్తిగా చూశారు ఫస్ట్ హాఫ్ వరకు పాత్రల పరిచయం క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీస్తో సాగుగా ప్రీ ఇంటర్వ్యూల్ నుండి అస్సలు కథ మొదలయ్యి ఇంటర్వెల్ హార్డ్ హిట్టింగ్గా సాగుతుంది తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కూడా అదే విధంగా స్టార్ట్ అవ్వగా మధ్యలో కథ స్లోగా సాగినా కానీ మళ్ళీ క్లైమాక్స్ ఆసక్తికరంగా సాగుతుంది నాని తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో దుమ్ము లేపగా హీరోయిజం ఎలివేట్ సీన్స్లో కూడా అదరగొట్టేశాడు ఇక సెకండ్ లీడ్ చేసిన సెట్ కూడా మెప్పించగా కొన్ని సీన్స్ బాగానే హైలైట్ అయ్యాయి ఇక కీర్తి సురేష్ రోల్ కూడా చాలా బాగా సెట్ అవ్వగా విలన్ పర్వాలేదు సముద్రకని మరియు సాయి కుమార్లలో రోల్స్ జస్ట్ ఓకే అనిపించాయి ఇక సంగీతం బాగుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కుదిరింది ఇంకా కొన్ని సీన్స్కి మరింత జోస్ చూపించే అవకాశం ఉంది కానీ సింపుల్గా చేశారు అయినా కానీ థియేటర్స్కి అంచనాలతో వెళ్ళే ఆడియన్స్కి కానీ అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్కి కానీ దసరా చాలా వరకు నచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ త్రీ స్టార్స్ దసరా మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి